హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మీ పీసీ యొక్క పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, అదేవిధంగా స్టోరేజ్ ని ఆప్టిమైజ్ చేసుకోవడానికి అండ్ వీటితో పాటు మీ బ్యాటరీ యొక్క లైఫ్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మనకి మైక్రోసాఫ్ట్ అనేది ఒక యాప్ ని అయితే ఇంట్రొడ్యూస్ చేసింది. ఆ యాప్ ఏంటంటే పీసీ మేనేజర్. ఆ యాప్ యూస్ చేసి మీరు మీ స్టోరేజ్ అండ్ పర్ఫార్మెన్స్ అండ్ బ్యాటరీ లైఫ్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో మనం ఆ యాప్ గురించి చూద్దాం. ఈ యాప్ ఇన్స్టాల్ చేయడం కోసం మీరు మీ మైక్రోసాఫ్ట్ స్టోర్కి వెళ్ళండి. మైక్రోసాఫ్ట్ స్టోర్లో సెర్చ్లోకి వెళ్ళి పీసీ మేనేజర్ సెర్చ్ చేయండి. చేసిన తర్వాత మైక్రోసాఫ్ట్ పీసీ మేనేజర్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఈ విధంగా లోగో అనేది ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఓపెన్ చేస్తుంది, ఓపెన్ చేద్దాం. ఇక్కడ చూడండి, హోమ్లో పీసీ బూస్ట్ అని ఆప్షన్ చూపిస్తుంది. ఇక్కడ బూస్ట్ మీద క్లిక్ చేస్తే మీకు టెంపరీ డివైస్ ఉన్నాయి కదా, అవి అన్నీ డిలీట్ అయిపోతాయి అండ్ మెమరీ యూసేజ్ కూడా తగ్గుతుంది. ఈ విధంగా టెంపరీ డివైస్ 0 అయిపోయాయి, మెమరీ యూసేజ్ 67% వచ్చేసింది అండ్ 15 MB ఆఫ్ టెంపరీ డివైస్ రిలీజ్ డిలీట్ అయిపోయాయి టెంపరీ డివైస్ అనేది. ఇక్కడ మనకి ఇక్కడ హెల్త్ చెక్అప్ ఉంది, దాన్ని క్లిక్ చేసి మీరు మీకు మీ పీసీలో ఏమైనా ఇష్యూస్ ఏమైనా చెక్ చేసుకోవచ్చు. జంక్ ఫైల్స్ కానీ ఏమైనా ఉంటే ఇది ఐడెంటిఫై చేస్తుంది పీసీలో, అండ్ మాల్వేర్ ఫైల్స్ అలాంటి ఏమైనా ఉంటే ఐడెంటిఫై చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు మనకి ఐటమ్స్ టు క్లీన్ అప్ అని కొన్ని వస్తుంది అండ్ స్టార్ట్అప్ యాప్ టు డిజేబుల్. ఇక్కడ స్టార్ట్అప్ యాప్స్ ఏమంటే వాటిని డిజేబుల్ చేసుకోమని కూడా చెప్తుంది, మనం దీన్ని క్లిక్ చేసి డిజేబుల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రొసీజర్ మీద క్లిక్ చేసుకోవాలి. ప్రాసెస్ మేనేజ్మెంట్ ఉంది కదా, ఇక్కడ మీకు కొన్ని అప్లికేషన్స్ అనేవి ఆన్ లో ఉంటాయి, వాటిని మీరు టర్మినేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎండ్ క్లిక్ చేస్తే అవి టర్మినేట్ అయిపోతాయి, బ్యాక్గ్రౌండ్ రన్అట్ అనేది ఆగిపోతుంది. వీటి డీప్ క్లీన్ ఉందని క్లిక్ చేసి మీరు మీ ఫైల్స్ ఏమైనా రీసైకిల్ బిన్ ఏమైనా డేటా మొత్తం క్యాచ్ డేటా మొత్తం డిలీట్ అయిపోతుంది, అది ఐడెంటిఫై చేస్తుంది ఏమైనా డేటా ఉందా లేదా అని స్కానింగ్ ద్వారా. ఇక్కడ చూడొచ్చు టోటల్ ఫైల్ 2 GB చూపిస్తుంది అండ్ ఈ విధంగా మీరు అప్లికేషన్ క్యాచ్ చూపిస్తుంది, క్యాచ్ ఇవి సెలెక్ట్ చేసుకొని ఆ క్యాచ్ క్లియర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ప్రొసీజర్ మీద క్లిక్ చేస్తే మీకు క్యాచ్ అనేది క్లీన్ అప్ అయిపోతుంది మొత్తం. ఇక్కడ స్టార్ట్అప్ ఉంది, అమ్మాయి క్లిక్ చేద్దాం. ఇక్కడ మనకి స్టార్ట్అప్ యాప్ క్లిక్ నీడెడ్, మనకి అంత ముందు ఇది స్టార్ట్అప్ ఆన్ లో ఉంది, ఇది ఆఫ్ చేసాం. మనకి కొన్ని రికమెండ్ చేస్తుంది ఆన్ లో ఉన్నాయి, వాటిని ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఏదైతే రికమెండ్ చేస్తుందో అది. అండ్ నెక్స్ట్ ప్రొటెక్షన్ మీదకి వెళ్తే ఈ విధంగా మీరు వైరస్ అండ్ థ్రెడ్స్ ఏమైనా ఉన్నాయో మీ పీసీలోని స్కాన్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ స్కాన్ మీద క్లిక్ చేయాలి. స్కాన్ మీద క్లిక్ చేస్తే థ్రెడ్ స్కాన్ ఓపెన్ అవుతుంది, విండోస్ సెక్యూరిటీ. చూడవచ్చు ఇక్కడ స్కానింగ్ అనేది స్టార్ట్ అయింది, అన్ని ఫైల్స్ ని స్కాన్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ మీ పీసీలో ఉన్న ఫైల్స్ అన్ని స్కాన్ చేసి దాంట్లో వైరస్ కానీ థ్రెడ్ కానీ ఏమైనా ఉందని చెక్ చేస్తుంది.
స్కాన్ అయ్యాక మరేపోయింది ఇక్కడ 14,247 స్కాన్ అయిపోయాయి, రెడ్స్ ఏం లేవు, అదేవిధంగా వైరస్ కూడా ఏం లేదు. సో ఇది ప్రోసెస్ అంతా. నెక్స్ట్ విండోస్ అప్డేట్ అవైలబుల్ ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకోవచ్చు ఇక్కడ క్లిక్ చేసి. నెక్స్ట్ ఇక్కడ అప్డేట్ ఉంది కదా, అప్డేట్ చేసుకోవచ్చు మీ ఇక్కడ నుంచి కరెంట్ అప్డేట్ ఏమైనా ఉంటే. నెక్స్ట్ డీఫాల్ట్ బ్రౌజర్ సెట్టింగ్ కూడా ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు, మీరు ఏవైతే బ్రౌజర్ చెక్ చేయాలనుకున్నారో అది చెక్ చేసుకోవచ్చు. ఇంకా పాపప్ మేనేజ్మెంట్ కదా, ఈ పాపప్ మీరు పాపప్ ని బ్లాక్ చేసుకోవచ్చు, ఈ ఎనేబుల్ చేసి మీ ఏదైనా విండోస్ ట్యాబ్ ఓపెన్ చేసినప్పుడు పాపప్స్ రాకుండా బ్లాక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టోరేజ్ లోకి వెళ్ళి ఇక్కడ డీప్ క్లీనప్ డౌన్లోడ్ ఫైల్స్, లార్జ్ ఫైల్స్, డూప్లికేట్ ఫైల్స్ ఏమైనా ఉంటే మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకుని డిలీట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు మీ పిసి యొక్క పర్ఫార్మెన్స్, అదే విధంగా స్టోరేజ్ ఆప్టిమైజేషన్, అనే విధంగా బ్యాటరీ యొక్క పర్ఫార్మెన్స్ ని ఈ విండోస్ పిసి మేనేజర్ యాప్ యూస్ చేసి ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.